యానిమల్లో మీకు ఆఫర్ రావటం అనేది, అంటే దాంట్లో కూడా మీకు ట్రైలర్ కట్లో కూడా మీకు స్పేస్ ఇచ్చారు మీ క్యారెక్టర్కి. ఫస్ట్ ఇట్స్ ఆల్ గాడ్ గిఫ్ట్ అది, అది ఎందుకంటే సందీప్ గారు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఫస్ట్ కాస్టింగ్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ నేను చేయాలి అనుకున్నాను. తర్వాత లేదు, బాబీ డ్యూయల్ యంగర్ బ్రదర్గా కావాలి. ఓకే, ఫస్ట్ బాబీ డ్యూయల్, తర్వాత ఇంకొక బ్రదర్. బాబీ డ్యూయల్కి యంగర్ బ్రదరా? యంగర్ బ్రదర్ అది. ఓకే, సో పృథ్వీ గారు యంగర్గా సూట్ అవ్వరు, ఎల్డర్ బ్రదర్గా చేయాలి. బాబీ డ్యూయల్ ఎల్డర్ బ్రదర్గా, సో వద్దు సార్ వేరే వాళ్ళు పెట్టుకుంటారని నన్ను తీసేశారు. ఓకే ఓకే, ఫస్ట్ అలా జరిగింది, ఫస్ట్ అది డిస్కషన్. అప్పుడు ఆ సినిమా పోయింది, తర్వాత మళ్ళీ డిస్కషన్ వచ్చినప్పుడు, సార్ బ్రదర్ యంగర్ బ్రదర్ ఎల్డర్ బ్రదర్ బ్రదరే కదా. ఓకే అని సందీప్ గారు, నో ఐ వాంట్ పృథ్వీ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చూస్తే సందీప్ రెడ్డి, ఎవరిది? హలో సార్, ఐమ్ సందీప్ రెడ్డి. ఏ సందీప్? సార్ 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 మీరా సార్? అండ్ సార్ ఐ వాంట్ స్మాల్ ఫేవర్ ఫ్రమ్ యూ, యాక్చువల్లీ వెరీ బిగ్ ఫేవర్ సార్. నాతో ఫేవర్ ఏంటి సార్? చెప్పండి సార్. కెన్ యూ కమ్ టు బాంబే? ఎస్ సార్, ఐ కెన్ కమ్ టు బాంబే. నేను మేబీ టుమారో, నెక్స్ట్ వీక్ ఐ కెన్ కమ్ సార్. కెన్ యూ కమ్ నౌ అని ఫోన్ పెట్టేశారండి. అప్పటికప్పుడు అప్పుడు ఎస్ సార్ ఐ కెన్ కమ్ అంటే, సార్ టక్ కట్ చేస్తే మేనేజర్ అది మీ వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళాను, అక్కడ వెళ్తే అందరికీ అక్కడ ఉన్న హిందీ వాళ్ళకి ఎవరో ఒక వాళ్ళకి నా గురించి తెలియదు. ఓకే, ఎవరు ఇది? తెలుగు యాక్టర్, చాలా తెలుగు సినిమా చేశారంట అని అదే ఒక రకంగా అది ఫస్ట్ షాట్ పెట్టారండి. ఫస్ట్ షాట్ అంటే నేను ఎలా వస్తాను, మాస్క్ ఉంటుంది, మాస్క్ తీసి వెరీ బాయ్ ఎక్కడ ఉన్నావు రాను అని డైలాగ్ చెప్పాలి హిందీలో. ఓకే, సో బాబీ డియల్ని ఆయన ఉద్దేశించి, రణబీర్ కపూర్తో. ఓకే రైట్, ఆ ఫైట్ చూసారు కదా, టటటట మొత్తం సీక్వెన్స్ దానికి లీడ్ అది. ఓకే, వచ్చి పక్కన వచ్చి తమిళ్లో ఒక సెట్ డైరెక్టర్, ఆ డైరెక్టర్ సార్ నమస్తే సార్, ఏంటి తమిళను? అవును సార్. సార్ ఈ మాస్క్ ఉంది కదా సార్, రెండే ఉంది సార్, అది బ్రేక్ అయింది అనుకోండి ప్రాబ్లం. అవునా, నువ్వు అక్కడ కూర్చో అన్నాను. అంటే ఇక్కడ నుంచి ఒక 10-15 feet కెమెరా అక్కడ ఉంది, లాంగ్ షాట్ పెట్టారు కదా. సో వెళ్ళి కెమెరా దగ్గర బ్లాక్ క్లాత్ పెట్టుకుని కూర్చున్నాను. సో కెమెరా గాబే ఎక్కరాదు సార్, సార్ మాస్క్ చెక్ ఎక్కడో ఉన్నారు అక్కడ పారి అంటే ఇలా వేసారు, అప్పుడే అది వస్తుంది. ఓకే, ఇటు తీసానంటే ఇక్కడ పడిపోతుంది కదా, చూడు నువ్వు ఆ బ్లాక్ క్లాత్ తీసుకుని ఫ్రేమ్లో వచ్చావు చంపేస్తాను. లేదు సార్, ఊరికే కూర్చున్నా, వస్తే వస్తుంది లేదంటే ఊరికే కూర్చున్నాను, కూర్చోకుండా వచ్చాను టమ్ బాయ్ అని పుంపున్నాను. ఆ మాస్క్ జిగ్ 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 వెళ్ళి అలా వాళ్ళు ఆ బ్లాక్ క్లాత్ పడి అక్కడ ఉన్న మొత్తం ఆటది. ఓ స్టన్ అయిపోయారు, స్టన్ అయిపోయారు. ఓకే, తర్వాత మొత్తం డైలాగ్స్ బాయ్ కాయతూ టమాటమి టమాటమి టమాటమి, ఆ 2.5 pages 3 pages డైలాగ్స్ ఉంది కదా, మొత్తం చెప్పేశాను. చెప్పేసి సింగిల్ స్టెచ్లో, సింగిల్ స్టెచ్. ఓకే సార్, ప్లీజ్ సే కట్ సార్, కట్. హి సేస్ సార్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ సార్, ఐ నో సార్, మీరు చాలా బాగా చేశారని, ఈ షార్ట్ ఏమో మీరు వస్తారు ఆ మాస్క్ అక్కడ దాకా సార్ అని డీటెయిల్గా ఒక యూనో హీ వాంటెడ్ టు సీ లుక్ అండ్ ఫీల్. అక్కడ నుంచి ఓకే మీ మీద ఎవరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే అప్పుడు ఫుల్ రెస్పెక్ట్ అండి. అదే అప్పుడు తెలిసిపోయింది, తెలుగులో మీరు పెద్ద యాక్టర్ సార్, 200 films చేశారా సార్? అవునా సార్, ఫుల్ రెస్పెక్ట్. ఓకే, సో వాళ్ళ యొక్క మొత్తం మైండ్ అంతా మార్చేశారు. ఇంకోటి ఏంటంటే సార్, ఆప్కే హిందీ బడి వచ్చి సార్, ఆప్ హిందీ బోలేదు సార్, హా యార్ హిందీ వచ్చి మీరు, వాళ్ళకి అది ఫుల్ సర్ప్రైజ్. ఓకే, సో ఇంతకీ మీకు మొదట ఏదైతే అది కాకుండా వేరే క్యారెక్టర్ అయితే ఇప్పుడు మీరు చేసింది అయితే సేమ్ క్యారెక్టర్ అండి, కానీ మరి ఎలా చేశారు మరి? ఏంటంటే అది యంగర్ బ్రదర్ అనుకున్నారు, సో వేరే ఎవరైనా యంగ్ విలన్ పెట్టుకుంటాం అనుకున్నా, బట్ మళ్ళీ అది సినిమాలో మనకి ఏది ఉందో అది. బాబీ డేయల్ కూడా ఉన్నాడు కదా అక్కడ, బాబీ డేయల్ యంగ్ బ్రదర్, నేను ఎల్డర్ బ్రదర్, సెంటర్లో ఒక బ్రదర్ ఉన్నారు, లాస్ట్ బ్రదర్. సో వి ఆర్ 3 brothers. ఓకే, ఇట్స్ మిక్స్ ఆఫ్ ఫ్యామిలీ, యాక్షన్, లవ్. ఈ సినిమాలో యూ కెన్ ఎక్స్పెక్ట్ అన్ని, యూ కెన్ ఎక్స్పెక్ట్ అన్ ఎక్స్పెక్టెడ్. గ్రేట్. రణబీర్ కపూర్ చూసుకున్నా కానీ అతను కొన్న ఇమేజ్ వేరు ఇప్పుడు దాకా, అతను ఒక యానిమల్గా చూపించడం అనేది
నేమ్ చూడండి, నేమ్ ఎవరైనా యానిమల్ పెడతారా? సో ఒక మనిషి యానిమల్గా ఎలా మారుతారు అనేది ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్, గ్రేట్ ఫిల్మ్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్. సందీప్ రెడ్డి అంటేనే ఒక అతని సబ్జెక్ట్ అనేది కూడా షాకింగ్ ఎలిమెంట్స్తోనే ఉంటాయి అనే పేరైతే ఉంది తనకి. బట్ ఇది డిఫరెంట్, హీ హాజ్ ఎక్సీడెడ్ హిజ్, అంటే ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నారు కదా, దాన్ని ఎక్సీడ్ చేసి ఎక్కడో వెళ్ళిపోయారు. మీరు అయిపోయింది, మీ పోర్షన్ అయిపోయింది, మొత్తం సినిమా అయిపోయింది సార్, అయిపోయింది మొత్తం సినిమా అయిపోయింది. ఇప్పుడు December 1st రిలీజ్ అది. డబ్బింగ్ ఏంటంటే హీస్ టేకింగ్ ఇప్పుడు హిందీలో తీసి వేరే లాంగ్వేజ్లో అది ఒక రకంగా డబ్ చేసి, సో హీ తెలుగు అంటే తెలుగు సినిమాలాగా ఉంటుంది, తమిళ అంటే తెలుగు. సో హీస్ టేకింగ్ దట్ మచ్, సో దట్స్ వై ద డిలే ఇన్ రిలీజ్. ఇప్పుడు సినిమా అది అంటే తెలుగు వర్షన్కి కూడా మీరు డబ్బింగ్ చెప్పారా? లేదా తెలుగు, తమిళ్, హిందీ, నేనే త్రీ లాంగ్వేజ్కి మీరే డబ్ చేశారు. ఓకే, సూపర్. అయితే సో ఆ ఆ సినిమాతోటి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ మేము పెట్టుకోవచ్చా? మీరు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా కదా, దాన్ని 100 times మల్టిప్లై చేసింది. ఓకే, అలా వస్తుంది. పృథ్వీ ఒక యాక్టర్గా ఇంకో ఒక కోణంలో ఎక్స్ప్లోర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అబ్సల్యూట్లీ సార్. అండ్ ఇప్పుడు దాకా నేను, ఇది నా ఫస్ట్ హిందీ సినిమా, అదే చెప్పాను సందీప్ గారు. మీరు ఇదివరకు మిథున్ చక్రవర్తి సినిమాలు చేశారు కదా? ఏదో లేదు, చేయలేదా? దాదానా ఏదో అంటే నేను లాంగ్ బ్యాక్ ప్రేమ్ నగర్ అని ఒక సినిమాతో చైల్డ్ యాక్టర్ చేశాను, అంతేగాని దాని తర్వాత దిస్ మై ఫస్ట్ హిందీ సినిమా. అంతే, ఇంట్రొడ్యూసింగ్. కాకపోతే మీకు తెలిసి సందీప్ రెడ్డి తెలుగు, అతను రష్మిక మందన ఆల్రెడీ తెలుగు అమ్మాయి, కన్నడ ఆయన అప్పటికి కూడా. సో ఉండరు, సౌత్కి ప్రామినెన్స్ ఉంది అందులో, సౌత్ డామినేషన్ ఉంది, డామినేషన్. సో ఆ సినిమా తర్వాత కంటిన్యూగా మీరు బాలీవుడ్లో ఒకవేళ ఆఫర్స్ వస్తే ఏది వచ్చి, యాక్చువల్గా హిందీ సినిమాలకు వచ్చారంటే కొంచెం ఇక్కడ కాల్ షీట్ల వ్యవహారం కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటారు కదా. హిందీ అయినా సరే, ఇంగ్లీష్ సినిమా వచ్చినా సరే, తెలుగు నేను ఐ విల్ నాట్ లీవ్ తెలుగు. నేను ఒకసారి అది మిస్టేక్ చేశాను, ఐ టుక్ వన్ బ్రేక్. ఓకే, ఐ విల్ నెవర్ మేక్ దట్ మిస్టేక్. తెలుగు ఇస్ మై మదర్ మదర్ ల్యాండ్, మదర్ టంగ్, మదర్ అని. సో దట్ మదర్ హోమ్, సో ఆ ఇంపార్టెన్స్ విల్ ఆల్వేస్ బీ దర్ బికాస్ తెలుగు సినిమా, తెలుగు వార్, దే గేమ్ మీ దట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఇక్కడే కదా. సో ఐ ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ ఇట్ బ్యాక్ అగైన్ అనేది గాడ్ గివెన్ సెకండ్ ఛాన్స్. సో దట్ ఐ విల్ నాట్ మిస్. ఐ విల్ డూ హిందీ ఫిల్మ్స్, ఐ విల్ డూ ఇంగ్లీష్ ఫిల్మ్స్, ఐ విల్ డూ ఏది వచ్చినా చేస్తాను, బట్ తెలుగు ఇస్ మై బేస్. సో మీకు ఇక్కడ ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఈ తెలుగు సినిమాలు చేసేటప్పుడు కానీ మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అప్పుడు మీకు? ఆంధ్ర తెలంగాణలో పాపులేషన్ ఎంతండి? 10 అనుకుందాం, 9 crores. అదే 9 crores వాళ్ళు ఉన్నారు. అవునా? నెక్స్ట్ పర్టికల్. ఓకే, కెరీర్ స్టార్ట్ చేస్తాను. జనమే, ఇండస్ట్రీలో ఎవరు లేరు మీకు? మీకు ఉన్నారండి, 9 crores ఉన్నారండి ఇండస్ట్రీలోనే. అదే ఇండస్ట్రీ కదా, వాళ్ళే ఇండస్ట్రీ సార్. సార్ బట్ ఇండస్ట్రీలో అంటే సి హియర్ ఎవ్రీబడి యాక్టర్స్, డైరెక్టర్స్ వెరీ లవబుల్ పీపుల్. అండ్ ఐ కెనాట్ సే నాకు ఎందుకు సార్ అవకాశం లేదు, ఆ సినిమాలో మీ ఛాన్స్ లేదు. ఆ డైరెక్టర్ నోస్ ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారని. అండ్ సో దట్ వే థింగ్స్ హ్యావ్ టు హ్యాపెన్. మీరు బాగా అంటే చేసేటప్పుడు కొన్ని క్యారెక్టర్లు మీకు వచ్చి మీ దాకా వచ్చి తర్వాత మీరు కాదని వేరే వాళ్ళని తీసుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి కదా, అలాంటప్పుడు వాటిని ఎలా ఫేస్ చేసేవాళ్ళు? అగైన్ లాస్ట్ టైం అంటే 11th hour మిస్ అయిపోయే సినిమాలు అట్లా ఉన్నప్పుడు తెలుగు సినిమా అంటే ద సుప్రీం స్టార్, మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా చేయాలి అని అది అందరికీ ఉంటుంది. సో నాకు ఒక అవకాశం వచ్చింది, వచ్చి తర్వాత అది మిస్ అయిపోయింది. ఇద్దరు మిత్రులు అప్పుడు. సో అది మిస్ అయిపోయింది. ఫస్ట్ మీ సార్ మీరే అనుకున్నాను సార్, నాకు చెప్పేశారు సార్ ఈ క్యారెక్టర్ రావు గారు చెప్పారు సార్, నువ్వు అదే చేస్తావు. తర్వాత లేదురా నువ్వు, యూ విల్ నాట్ చూస్ దట్ రోల్ అని నన్ను తీసేశారు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, లేదు యువర్ ఆ క్యారెక్టర్కి నువ్వు రాంగ్ అని డైరెక్టర్ గారు చెప్పేశారు. సో ఇలాంటి సినిమాలో ఇట్ హ్యాపెన్స్. తర్వాత మళ్ళీ ఆయనతో మీరు చేసే ఛాన్స్, ఇప్పుడు తగ్గ ఛాన్స్ రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుందా? వచ్చిందా? రావాలి, రావాలి, వస్తుందని ఆశతో హోప్తో ఉన్నా. హోప్తో, వి విల్ విజువలైజ్ దట్.
యాక్చువల్గా మీరు రావడంతో ఫస్ట్ నేను ఏమనుకున్నా అడుగుదాం అనుకున్నా అంటే శీతల గారు ఎలా ఉన్నారు అని అడుగుదాం. చాలా బాగున్నారండి. మీరు శీతల గారిని తీసుకొని వచ్చారు, వెంట పెట్టుకుని వచ్చారు. సో అదే మీ గురించి ఆ మధ్య 1 ఇయర్ తర్వాత మీరే బ్రేక్ చేశారు, మీ ఇద్దరి గురించి మీరు చెప్పారు, ఆమెను కూడా తీసుకొని స్టూడియోలోకి వెళ్ళారు, అందరికి తెలిసిపోయింది ఇప్పుడు. సో ఎప్పుడు పెళ్లి అంటే ఆమె అయితే పెళ్లి చేసుకుందామని అంటున్నారు? అది ఏంటంటే నేను ఎప్పుడు తెలుగులో పెద్ద సూపర్ స్టార్ అవుతాను అప్పుడే చేసుకున్నాను. తెలుగులో సూపర్ స్టార్ కావాలి, అది ఇంకా అదే ఇంకా 1 ఇయర్లో అయిపోవాలి. అంటే వాళ్ళ మదర్ సిస్టర్ నాకు 1 ఇయర్ టైం ఇచ్చారు. సో 1 ఇయర్లో మీరు సూపర్ స్టార్ అయిపోవాలి అవ్వాలి. ఎక్కువ ఇది నా ప్లానింగ్, ఇది కెరీర్ ప్లానింగ్. 1 ఇయర్లో సూపర్ స్టార్ వాళ్ళు అనుకున్నట్లుగా మీరు సూపర్ స్టార్ కాకపోతే పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేద్దాం, 1 మోర్ ఇయర్ ఎక్స్టెండ్ చేద్దాం, కాదు ఇంకా 1 ఇయర్ టైం ఎక్స్టెండ్. ఎందుకు అట్లా 1 ఇయర్ టైం పెట్టుకున్నారు? అలా ఎట్లా సార్, జస్ట్ సార్ ఇప్పుడు అంటే ఇది సినిమా, ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం, అవన్నీ టైం. సో ఆ పీరియడ్లో మీరు అంటే శీతల కలవకముందు ఒక ట్రామా ఏమన్నా అనుభవించారా మీరు అప్పుడు రియల్ లైఫ్లో? రియల్ లైఫ్లో అంటే ఒక ఛాలెంజ్ ఏంటంటే మీకు ఆమెతోటి సరిగా బీనా గారితోటి రిలేషన్షిప్ సరిగా వర్కౌట్ కాలేదని మీరే చెప్పారు. తర్వాత మీ సన్ వచ్చేసి కొంచెం అతను ఆటిజం తోటి ఇబ్బంది పడుతున్నాడని. సో ఇవి ఛాలెంజెస్ మీకు. సో అలాంటి టైంలో ఏమైనా ట్రామా లాంటిది ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేశారా? లైక్ ఎవ్రీబడి లైఫ్లో దే విల్ బి అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఎవరికి ట్రామా లేదు. సో అందరికీ రకరకాల టైప్స్ ఆఫ్ ట్రామాస్ ఆర్ దేర్ అండ్ ఐ ట్రై టు మేక్ ఇట్ యునో హ్యాపెన్, బట్ అది సెట్ కాలేదు. అండ్ బీనా నేను వీఆర్ ఆల్వేస్ ఆర్గ్యూయింగ్ అండ్ ఇఫ్ నార్మల్ అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి యాక్చువల్ అది వరకే మీరు ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్నారు కదా, అంటే ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ 94 యాక్చువల్గా మీకు అయింది? యా 94 95 షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఫ్రెండ్షిప్ వరకు ఓకే. ఇప్పుడు వైఫ్ అయిన తర్వాత అది హస్బెండ్ వైఫ్కి వేరే రకంగా రిలేషన్షిప్ అండి. సపోజ్ నేను వాళ్ళతో ఏదైనా అడిగాను అండి, స్కందా చూసావా, చూసాను, ఏంటి సినిమా అది అంటాడు, ఫుల్ మాస్క్ మాస్ సినిమా అది, ఏ అలా చెప్పు పెద్ద హిట్ నాకు నచ్చదండి, ఏ డోంట్ డూ దాట్,